అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ఎస్పి నాయక్. ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు, మరి ఈరోజు రాజ్యాంగం రాసి ఇన్ని ఏండ్లైనా కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, ఎవరి బ్రతుకులు మారలే, ఎక్కడ చూసినా కానీ ఇవే అవినీతులు, ఇవే ఆలోచనలు. మరి ఈరోజు ఆ మహానీయుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని తలుచుకొని ఈ యొక్క చిన్న పాట. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విష కౌగిటిలో నలుగుతుంది కథ నేటి నిజం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఈరోజు అంబేద్కర్ గారు నిజంగా ఆనాడు మరి చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళినా కానీ ఆయనకు స్కూల్లో రానివ్వకుండా కిటికీ పక్కన ఉండి కూడా చదువుకొని ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు, తన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే మత్స్యదేవేందర్ అన్న అడిగినటువంటి ఈ పాటలో నిజంగా ఆయన ఎలా రాశాడో కానీ ఈరోజు అడుగు అడుగునా అనుభవించిన బాధను మరిచి, అడుగు అడుగుతను అనుభవించిన బాధను మరిచి, భావితరాల భవిష్యత్తునంతా ముందుగా తెలిసి, అడుగు అడుగుతను అనుభవించిన బాధను మరిచి, భావితరాల భవిష్యత్తునంతా ముందుగా తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షలు అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుటి చుక్కలు లక్షలు అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదుటి రాతను, భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగం అన్న మాటను జీవం లింపి, రాజ్యాంగం అణువు అణువున జీవం నింపి, పేద జన జిన జీవరాశులకు మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూచెలా ప్రతిది పొందుపరిచాడు, ప్రపంచమే తొంగి చూచెలా ప్రతిది పొందుపరిచాడు. పేదవాడి తల రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఈరోజు అంబేద్కర్ ఆ మహనీయుడు రాసినటువంటి అంబేద్కర్ జయంతికి రోజు ఒక్కరు కూడా బయటకు వచ్చి కూడా ఆ మహనీయుడు చేసినటువంటి సేవలను గుర్తించి కూడా ఈరోజు పూల దండ వేయడానికే కొంతమంది సిగ్గుపడతా ఉన్నారు. వాళ్ళకు కూడా నిజంగా అంబేద్కర్ ఒక కుల వర్గానికో లేకుంటే ఒక మతానికో చెందిన ఆయనే కాదు, ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ రాజ్యాంగం రాసినటువంటి ఆ మహనీయుడు ఒక జాతికి సంబంధించిన వాడు కాదు, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు. ఆ మహనీయుడు రాసిండు ఈరోజు రాజ్యాంగం, కాబట్టే ఈరోజు ఆయన రాసినటువంటి ఆ రాజ్యంలో ఫలాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు అంబేద్కర్ ఆ మహనీయునికి తన జయంతి రోజు కూడా ఒక పూల దండ వేయడానికి సిగ్గుపడతా ఉన్నారు. నిజంగా ఇది ఏది నిజం, ఈ నిజాన్ని మనం తెలుసుకోవాలి. అందుకోసానికి తెలుసుకొని తెలపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించరండి మహయుని గాదా. ఈరోజు మనం అందరం ప్రతి ఒక్కరం చెప్పవలసిన బాధ్యత మనపైన ఉన్నది. తెలుసుకొని తెలపగరండి
మహానీయుని చరిత గొంతెత్తి వినిపించగరండి మహానీయుని ఘనత నిన్న నేడు రేపటి తరాల నడిపించే తూట నిన్న నేడు రేపటి తరాల నడిపించే తూట రాజ్యాంగం రాజ్యముకిచ్చిన రాజ్యాంగం రాజ్యంకిచ్చిన అందరి నేత ఏమైపోయే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం ఈ అగ్రకులాల విష కౌగిటిలో నలిగిపోతుంది నేటి నిజం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే మన కోసం జీవితానికి మన కోసం మహానీయుడు జీవితాన్ని అంకితమిస్తే మన కోసం మహానీయుడు జీవితాన్ని అంకితమిస్తే చీకటిలో ఆ నలిగే జాతులకు తన చేతుల వెలిగందిస్తే చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల మత్తుల మునిగి తన త్యాగం మరిచినారని నడి రోడ్డులో నడి వీధిలో నిలబడుతూ తను ఎంతగా కుములుతున్నాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం ఈ అగ్రకులాల విష కౌగిటిలో నలిగితుంది కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే జై భీమ్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.